వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుని ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు వరకు దారితీసిన పరిణామాల వెనక వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి చేసిన అల్లు పెరగని పోరాటం ఉంది. తన తండ్రిని హత్య చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష పడాల్సిందే అన్న పట్టుదలతో కోర్టు లోపల వెలుపల ఆమె చేసిన పోరాటం అనితర సాధ్యం. వైద్య వృత్తిలో ఉన్న ఒక సాధారణ మహిళ అనేక ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఒంటరి పోరాటం చేశారు. ఆమె సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించి కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. వివేక హత్య కేసు దర్యాప్తునకు వైకాపా ప్రభుత్వం నీరుగార్చాలని చూడటం, ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరపాలంటూ ప్రతిపక్ష నేతగా హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయించాలని కోరినప్పుడు జగన్ నుంచి తగిన స్పందన లేకపోవడం, ఆ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న వారిని సమర్థించేలే మాట్లాడడం వంటి పరిణామాలు నిరాశపరిచాయి. వైకాపా ప్రభుత్వంలో తనకు న్యాయం జరగదని, తండ్రి మరణానికి కారకులైన వారికి శిక్ష పడదని భావించిన ఆమె ఈ అంశంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు. నీతో పాటు నీ కుటుంబ సభ్యుల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు అంటూ కొందరు ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ విషయాలన్నీ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతే స్వయంగా చెప్పింది. వివేక హత్య కేసులో నీ భర్తను కూడా అనుమానితుడిగా భావించాలి అని ముఖ్యమంత్రి జగన్ తనతో పలుమార్లు అన్నట్టు కూడా ఆమె సిబిఐకి చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటం వల్లే హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత కూడా దర్యాప్తు అంత వేగంగా ముందుకు సాగలేదు. ఆమె అటు ఢిల్లీ స్థాయిలోనూ తీవ్రంగా ప్రయత్నించారు. వివేక హత్య కేసుపై దర్యాప్తునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసి కడప ఎస్పి అభిషేక్ మహంతి నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు కొంత వేగం పుంజుకున్న దశలో ఎదురైన ఒత్తిళ్లు తట్టుకోలేక అభిషేక్ మహంతి సెలవుపై వెళ్ళిపోయారు. ఎస్పీగా అన్బురాజన్ను నియమించారు. సునీత ఆయన్ను కలవగా ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి మార్గనిర్దేశమూ లేదని ఆయన తేల్చేశారు. పైగా కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించబోతున్నారన్న ప్రచారమూ జరిగింది. ఆ పరిణామాలతో కంగు తిన్న ఆమె సిబిఐ దర్యాప్తు కోసం కోర్టును ఆశ్రయించక తప్పదని నిర్ణయించుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను మార్చడం, కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం వంటి పరిణామాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో అమాయకులను బలిచేసి అసలు నేరస్తులను వదిలేస్తారేమో అన్న సందేహం కలుగుతోంది అని ఆమె కోర్టుకు నివేదించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సహా 15 మందిని అనుమానితులుగా ఆమె కోర్టుకు నివేదించారు. సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష నేతగా వాజ్యం దాఖలు చేసిన జగన్ వైకాపా అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తు కోరలేదని ఆమె పేర్కొన్నారు. వివేక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్కు పదే పదే విజ్ఞప్తి చేసినా ఆయన నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని సునీత వివిధ సందర్భాల్లో వెల్లడించిన విషయాలను బట్టి అర్థమవుతోంది. నా తండ్రి హత్య కేసు విషయమై చర్చించేందుకు జగన్కు చెప్పి ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేయించాలని విజయమ్మను కోరాను. ఆమె జగన్కు ఫోన్ చేసి ఈ విషయం చెబితే ఆయన నవ్వి గంట కూడా సమయం కేటాయించలేనని చెప్పారు. ఆ తర్వాత 2019 అక్టోబర్ 6 తాడేపల్లిలోని జగన్ నివాసంలో భేటీ ఖరారైంది. అనుమానితుల పేర్ల జాబితాను జగన్, అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్, సజ్జల రామకృష్ణ రెడ్డి సహా అక్కడున్న వారందరికీ అందజేశాను. అందులో ఉదయకుమారెడ్డి పేరుకు బదులు నా భర్త పేరును, ఎంవి కృష్ణారెడ్డి పేరును చేర్చాలని సలహా ఇచ్చారు. ఆయనతో నేను వాదించాను, ఈ కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగిస్తే అవినాష్ రెడ్డి వైకాపా నుంచి భాజపాలోకి వెళ్ళిపోతారని, అప్పుడు ఆయనకు ఏమీ కాదని జగన్ చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసు సిబిఐకి వెళితే
జగన్ కు 12వ కేసు అవుతుందని అన్నారు అని గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి తనకు కళ్ళలాంటి వారని జగన్ చెప్పినట్లు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ మాతో అన్నారు అని సునీత పేర్కొన్నారు. వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించిన దర్యాప్తు అంత సాఫీగా సాగలేదు. ఆ దశలో ఆమె ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ను అనేకసార్లు కలిసి జరుగుతున్న పరిణామాలని వివరించారు. దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వారికి బెయిల్ ఇవ్వద్దని సీబీఐ వేసిన పిటిషన్లలో ఆమె కూడా ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్న విచారణలో ఎలాంటి పురోగతి లేదని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తును సుప్రీంకోర్టే పర్యవేక్షించాలని, దర్యాప్తు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దాంతో కేసును తెలంగాణకు మార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.